సున్నితమైన సమస్త సెంటిమెంట్ విశాఖ ఉక్కనంగానే మారుమూలు ఉండే వాళ్ళకు కూడా చెవల్లో మారుమూలు ఏం మారుమోతుంది తమ్ముళ్ళు అవునా కాదా అలాంటి ఆంధ్రుల హక్కుని త్యాగం చేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవడిచ్చాడు ఇక్కడ కావాలని డైవర్ట్ చేసి కేంద్రం చేశారని కేంద్రమే చేసింది కానీ కాపాడే బాధ్యత ఎవరు ఇది వాళ్ళకేమి ఇక్కడ సీట్లు లేవు మీరే అడిగారు మొత్తం గెలిపించండి నేను ఉద్ధరిస్తానని 25 గెలిపించండి పొడి చేస్తాను ఏ పొడవలేదు 22 గెలిపించారు రాజ్యంలో రాజ్యసభలు అన్ని గెలిపించారు నాకు ఎక్కువ సీట్లు ఇమ్మన్నారు 151 ఇచ్చారు మీరు కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు పర్వాలేదు ఏదో కొలుస్తానంటున్నాడు పొడవనే ఒకసారి చూద్దామంటే మీరు పిడిపించుకున్నారు ఇప్పుడు అందరూ కలిసి అమరావతిలో వేశారు వాడు పిడిపించుకున్నారు విశాఖ ఉక్కోళ్ళు వేశారు మీరు పిడిపించుకున్నారు ఏంటి ఇప్పుడు ఏం చేయాలా మేము మాట్లాడితే మా మీద కేసులు మా మీద దాడి కొంతమంది వస్తా ఉంటారు ఈ రోడ్డు మీద రేపు ఇప్పుడు పాదయాత్ర చేస్తారంట దొంగ పాదయాత్ర పాదయాత్ర నీ ఫ్రెండ్ అడుగుతున్న పాదయాత్ర కావాల్సింది వీరోచితంగా పోరాడాలి విశాఖ ఉక్కు కాపాడండి మొన్నే చెప్పాడు ఇక్కడికి వచ్చి ఒక మాట అన్నారు ఏమన్నారు చూసారా పాడగారు అది ఒక యాంగిల్ ఇంకో మాట అన్నాడు పట్టు విడిపి కావాలన్నాడు మనం ఉద్యమం చేద్దాం కలద్దాం సాధిస్తే సాధిస్తాం సాధించకపోయినా మనం పట్టు విడిపిండాలంట అంటే శ్రీకృష్ణుడితో ఇప్పుడు వేసేది అర్జునుడికి నువ్వెవరు చంపడానికి నేనే సర్వంతరామి నేనే సృష్టికర్త నేను చెప్తున్నా నిన్ను యుద్ధం చేయమంటున్నా ఎవరు బంధువులు ఎవరు హితులు ఎవరు స్నేహితులు అది కాదు ధర్మాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడడానికి ధర్మ యుద్ధం తప్పదా చెప్పడాను ఇప్పుడు నేను నంగిబాట ఎవరికి కావాలి మోసం చేస్తావా నువ్వు రేపెంత పాదయాత్ర చేస్తానంట చెమట వస్తారు ఆ చెమట చూసి మీరందరూ కూడా కలికరించా అబ్బా ఎంత చెమట వచ్చిందా మహారాజు నీ చెమట నాకు అక్కర్లా నీ మాయ మాట నాకు అవసరంలా పాస్కో ఎందుకు వచ్చారు ఇక్కడికి 3 సార్లు వచ్చారా లేదా ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టుకున్నావా లేదా ఎంఓఏ చేశారా లేదా సమాధానం చెప్పండి ఎందుకు దొంగాట్లు ఎవరిని మోసం చేస్తారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి బాబాయిని చంపారు జ్ఞాపకం ఉందా ఏమన్నారు ఆ రోజు మా బాబాయిని ఎవరు చంపేశారన్నారు అపోజిషన్ చంపేశారన్నాడు ప్రజలందరినీ నమ్మించాడు ఎలక్షన్లు అయినాయి వాళ్ళ చెల్లి అడిగింది ఏమన్నారు చెప్పావు కదా బాబాయిని చంపినా పట్టుకుందామని పట్టుకోనంటే తమ్ముళ్ళు చెల్లి నీకేం తెలుసు చేసింది నేనే కదా సృష్టికర్త నేనే చేసింది నేనే నువ్వెందుకు బాధపడతావు నీకు ఎదురు నేను చూసుకుంటా కదా అంటే అమ్మా ఇది తప్పు మా నాన్నను దుర్మార్గంగా చంపారు కనీసం కూతురుగా పుట్టి నా తండ్రిని ఎవరు చంపారో కూడా చెప్పుకోదని స్థితి నా కొద్దని సీబీఐ ఎన్క్వైరీ కావాలని కోర్టుకు పోతే సీబీఐ ఎన్క్వైరీ చేశారు అలాంటి వాడు మీకు మాటలు చెప్తారని న్యాయం ఏదైనా వాస్తవం చెప్తారా మీకు ఇక్కడే ఎయిర్పోర్ట్ లో కోడి కత్తి 2 ఏళ్ళు అయింది 5.5 ఏళ్ళు ఎక్కడుందా కోడి కత్తి ఏమంటాం మనం అంటే ఈయన అబద్దాలు చెప్పడం ఈయన ఇంత వంట లేదు పెద్ద విశ్వసనీయతకు పెట్టిన మనిషి విశ్వసనీయత కంటే ముందది పుట్టిందో తర్వాత పుట్టిందో నాకు తెలియదు ఏం పుట్టాడో తెలియదు కానీ అలాంటి ప్రగల్భాలు పలికి ప్రజల్ని మోసం చేసి ఒకసారి అవకాశం అంటే అందరికి ముద్దులు పెట్టి ఇప్పుడు అందరినీ పిడుగు తిరుగుతున్నాడు వాళ్ళ చెల్లె రోడ్డు మీదకి వచ్చింది చెల్లెని రోడ్డుకి ఇచ్చాడు మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చాడు ఇంట్లో లక్షణంగా పడుకునే వాళ్ళు రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేసే పరిస్థితి 450 రోజుల నుంచి అమరావతిలో ఉద్యమం చేస్తున్నారు మళ్ళా మొత్తం నిన్నైతే అన్ని గుద్దేసుకున్నాడు ఎలక్షన్లు గుద్దేసుకుని
అందరూ ఓట్లేసారంట. ఎందుకు? పెద్ద మహానుభావుడు, పెద్ద పోటుగాడు, పెద్ద అన్ని చేశాడు కదా, అందరూ ఓట్లేసారంట. తమ్ముళ్ళు విశాఖపట్నంలో ఉంటే అడుగుతున్నా, విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు సంకల్పంతో వచ్చింది విశాఖపట్నం ఉక్కు. ఆ విషయం జరుగుతున్నది అవునా కాదా? రాజీ పడ్డారా? పోరాటం చేశారా లేదా? త్యాగాలు చేశారా లేదా? కాపాడుకుంటారా లేదా? యువత ఏమైందో నాకైతే అర్థం కాల. ఆ యువత ఎక్కడుందో నాకు అర్థం కాల. ఎలాగన్నారు? ముందుకు రావాలా? పోరాడాలా? మీరు యువత స్వార్థం వదిలి ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంటే, ఇండస్ట్రీ రాకపోతే, మీ భవిష్యత్తు అంధకారం అవుతా ఉంటే, ఇంకా మీనమేషాలు యువత వేస్తే మీకు భవిష్యత్తు ఉండదు. పెద్దవాళ్ళు ఉంటే మేమందరం 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాం కానీ మీరు ఉండబోయే శాశ్వతంగా ఉంటారు. మీకు బంగారు భవిష్యత్తు ఉంది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్టపడే పరిస్థితి వచ్చినప్పుడు యువత విజృంభించాలి. ఎన్టీ రామారావు స్ఫూర్తిలో రావాలి. ఒక ప్రతి ఒక్క యువత ఒక బొబ్బిలి పులిగా తయారు కావాల్సిన బాధ్యత, ఒక కొండవేటి సింహంగా కాండించాల్సిన అవసరం బాధ్యత మీద ఉంది. ఏదో జగన్మోహన్ రెడ్డి పోలీసులు పంపిస్తారని, దొంగ కేసు పెడతారని మనం భయపడితే మనం కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతాం. నా మీద కూడా కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు 2 సార్లు అరెస్ట్ చేశారు. పాపం అచ్చెన్నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి చాలా లవ్. అంత లవ్ అంటే ఎవ్రీడే జైలు పంపిస్తారు. సంతోషం. నేను 165 రోజులు ఉన్నాను. సంవత్సరం 16 నెలలు 165 16 నెలలు ఉన్నాను. అచ్చెన్నాయుడు కొన్ని పెట్టకపోతే ఎట్లా అని పాపం తెగ ఆరాట పడిపోయి ఏ తప్పు చేయకపోయినా అచ్చెన్నాయుడు మనం చూశాడు ఆ ఎలక్షన్ లో ఏం మాట్లాడలా, ఏమి మాట్లాడలేదు కానీ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పోలీసులు కూడా నేను ఏదైతే ఇలాంటి పెడితే రేపు న్యాయం ఎట్లొస్తుంది? మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు కుటుంబాలు ఉన్నాయి, చట్టాన్ని గౌరవించాలని మీరున్నారు. వాళ్ళకి తప్పుడు పనులు చేసినప్పుడు మేము కూడా మంచిగానే ఉంటాం అట్లని చెప్పి శాశ్వతంగా మంచిగా ఉంటామంటే కూడా కరెక్ట్ కాదు. మాకు కూడా చట్టం తెలుసు. నేను కూడా 14 ఏళ్లు పరిపాలించా, మా పార్టీ కూడా 22 ఏళ్లు పరిపాలించింది. మళ్ళా తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది. మీరందరూ ఉంటారు. ఆ రూపంలో ఎక్కడికి పోరు పారిపోలేరు. నేను కూడా అన్ని అంటే ఒకప్పుడు నేను అంత మంచిగా చేశాను కాబట్టి అందరూ ఎవరుకున్నారంటే మళ్ళా వస్తే ఇంక చాలా మంచివాళ్లే. ఒకసారి మీరు నమస్కారం పెడితే అన్ని మర్చిపోతారు, మళ్ళా మామూలు అయిపోతారు. కానీ నేను మనిషిని, నేను చూస్తున్నా సమాజం అందరికంటే ఎక్కువగా సఫర్ అవుతోంది. అలాంటి సమాజం సఫర్ కావడానికి కారణం అధికార యంత్రాంగం కూడా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటివి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీగా ఉపేక్షించాం. రేపో ఎల్లుండి వస్తాడు నంగి ముఖ్యమంత్రి, దొంగ ముఖ్యమంత్రి. ఎక్కడికి వస్తున్నాడు? దొంగ స్వామి దగ్గరికి వస్తాడు. ఆ స్వామి మాట్లాడాడు, పక్కనే ఉంది ఏది సదా కాదు, పక్కనే మనం చూస్తే మీరు రామతీర్థం పక్కనే ఉంది. ఎందుకు పోలా స్వామి? రామతీర్థంలో రాముడు తలదీసి మీకు కనపడలేదా? 150 దేవాలయాలపై దాడులు చేస్తే కనపడలేదా? నేనొచ్చి నేరుగా నిలదీసి అడుగడుగున అడ్డం పడితే నేను అక్కడికి పోయిన తర్వాత దాడులు ఆగిపోయినా లేదా? తమ్ముళ్ళు నా మీద కేసు పెట్టారు, అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టారు, కళావినేతరావు పైన కేసు పెట్టారు. కానీ తర్వాత ప్లేట్ ఫిరాయించి ఆయన ఏదో పెద్ద మహాకార్యక్రమాలు చేస్తున్నాడంట, మనం అడ్డం పడుతున్నామంట. కాబట్టి ఇలాంటి సంగతులు మనమే చేస్తాం. తప్పుడు కేసులు మన నాకు అవసరమాయా? దేవాలయాలపై దాడులు చేయడం, దేవుళ్ళపై దాడులు చేయక అవసరం. ఎందుకంటే దేవాలయాలపై దాడులు చేసి, దేవుళ్లపై దాడులు చేసి హిందూయిజం పైన నమ్మకం పోగొట్టాలని నోనుకున్నావు తప్ప మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత విద్వేషాలు రెత్తగొట్టిన వాళ్ళని అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీ దగ్గర మేము నేర్చుకోండి కూర్చోవా. అలాంటి కనపడితే ఈ స్వామికి కనపడదు. ఇప్పుడు మళ్ళా ఆశీర్దిస్తారు తను ఏమని నువ్వు ఇదేమరి దున్ని దేవుళ్ళందరినీ ఇచ్చేసి
నాకేం బాధలా, నాకు కావాల్సిన పనులు చేయి, నా పైన చేయమని ఈ స్వామి ఆయన ఆశీర్వదించారు.